విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో సత్తా చాటారని విజ్ఞాన విద్యా సంస్థల సమన్వయకర్త ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులతో గుంటూరులోని ఓ హోటల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్మనాథ్ మాట్లాడుతూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో తమ విద్యా సంస్థలకు చెందిన ఎంపీసీ విద్యార్థులు ఏకంగా 97%, బైపీసీ విద్యార్థులు 100కు 100% మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఎంసీ గ్రూపునకు చెందిన ఏకంగా 106 మంది విద్యార్థులు A1 గ్రేడుతో 10కి 10 జీపీఏ సాధించారని చెప్పారు. మొత్తం విద్యార్థుల్లో 20% మంది 10కి 10 జీపీఏ సాధించడం తమకు గర్వకారణమన్నారు. 50%కి పైగా విద్యార్థులు 9.8 జీపీఏకి పైగా సాధించారని చెప్పారు. 9.5 జీపీఏ పైగా 75% మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. బైపీసీకి చెందిన దాదాపు 50% మంది విద్యార్థులు 9.5 జీపీఏకి పైగా సాధించారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ చూపి రికార్డు స్థాయిలో మార్కులు సాధించిన విద్యార్థులను విజ్ఞాన విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, వడ్లమూడి పలకలూరు రోడ్లోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జె మోహన్ రావు, కళాశాల సిబ్బంది ఫలితాలలో మార్కులకు భిన్నంగా గ్రేడింగ్లో ఫలితాలు ఇవ్వటం చేత 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలోనే విద్యారంగంలో ఒక సమూలమైనటువంటి మార్పులతో ఎందరెందరో విద్యార్థులను ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ విజ్ఞాన్. ఈ సంస్థ ఎప్పటిలాగే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా క్రమం తక్కనటువంటి స్థాయిలో స్టాండర్డ్ సంస్థ ఎప్పటికీ స్టాండర్డే అన్నట్లుగా 97% ఉత్తీర్ణత శాతంతో గ్రేడింగ్ మార్కులలో 10కి 10 సుమారుగా 20% అంటే ఉన్నటువంటి అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులలో 106 మంది విద్యార్థులు 10కి 10 మార్కులు 10 పాయింట్లు సాధించటం చాలా రికార్డుగా చెప్పుకోదగినటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. వేలాది మంది విద్యార్థులతో కాకుండా కొన్ని 100 క్యాంపసులతో కాకుండా ఒకే క్యాంపస్ నుండి ఇంతమంది విద్యార్థులు ఈ రికార్డు స్థాయిలో ఫలితాలను సాధించటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. అలాగే 50% మంది విద్యార్థులు 9.8% ముందు ఉండటం, 75% 9.5% ఉండటం ఓవరాల్గా వాళ్ళ ప్రతిభ వారు మొట్టమొదటిసారిగా 10వ తరగతి స్థాయి కంటే కూడా ఇంచుమించుగా 10-15% అత్యున్నతమైనటువంటి ప్రగతిలో వారిని అందరినీ కూడా తీర్చిదిద్దటం అనేటువంటిది ఒక విజ్ఞానికే సాధ్యం అని చెప్పి మేము సవినయంగా తెలియచేస్తున్నాం. ఇలాంటి క్రమం తప్పనటువంటి ఫలితాలను ప్రతి ఏటా అందించటానికి ప్రధాన కారకులైనటువంటి ఈ సంస్థ అధినేతలు మాన్యశ్రీ లావురత్తయ్య గారి యొక్క పర్యవేక్షణ, శిక్షణ, సూచనలతో ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి అని చెప్పి మేము సవినయంగా మీ అందరికీ తెలియచేస్తున్నాం. ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మకమే ప్రధానంగా ప్రకటనలకు చూసి కానీ ప్రలోభాలకు లొంగి కానీ ప్రవేశాలు పొందకుండా తమంతట తాముగా వచ్చి ఈ సంస్థలో చేరి ఈ రకమైనటువంటి ఉన్నత ఫలితాలు వారు పొందటం వారి తల్లిదండ్రులకి చాలా ఆనందం కలిగించినటువంటి అంశం. వ్యక్తిగతంగా విద్యార్థులకి కూడా సమగ్రమైనటువంటి విద్యార్థిగా ఒక ఫలితాలలోనే కాకుండా క్రమశిక్షణలో విలువలలో కూడా విజ్ఞాన్ విద్యార్థి అంటే ఈ దేశానికి ఒక స్వాతిముత్యంలాగా అందించేటువంటి ప్రయత్నం స్థాపించినప్పటి నుంచి కూడా జరుగుతున్నది. అదే నేపథ్యంలో ఎలాంటి మార్పులు ప్రభుత్వాలు మారుస్తున్నప్పటికీ కూడా ఆ మార్పులకు అనుగుణంగానే విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఒక క్రమశిక్షణమైనటువంటి వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క సంస్థ నిర్వహించబడటం ఈ రాష్ట్రానికి ఒక మణిహారంగా భావిస్తూ ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు, అలాగే ఇలాంటి విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దినటువంటి అధ్యాపకులకు, ఆ అధ్యాపకులకు తగినటువంటి సూచనలు ఇచ్చి క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నటువంటి ప్రిన్సిపల్స్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ వడ్లమూడి శ్రీ మోహన్ రావు గారు,
अलागे महिला कलाशाल प्रिंसिपल मैडम श्रीमती जयसुधा मैडम गारु अलागे अध्यापकुलु अध्यापक इतर सिब्बंदी अंदर वीरंदरनी पर्यवेक्षिस्तू ఈ రకమైనటువంటి ఫలితాలలో ముందుకు తీసుకెళ్ళినటువంటి సంగతి విదితమే కనుక అలాంటి ఫలితాల సాధనలో వారి ప్రోత్సాహంతో మా విద్యార్థులు ఈ ఫలితాలు సాధించారు అని చెప్పి మేము సవినయంగా తెలియజేస్తూ మా సిబ్బందిందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎప్పటిలాగే విజ్ఞాన్ ఇక్కడ చేరినటువంటి వారికి విశ్వాసాన్ని కలిగించి వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చే సమస్తగా ఈ రాష్ట్రంలో ముందు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను.